और हालेलुया देवन नामान की स्तोत्रम देवन की महिम कलुगुन गाका आमें इरोजु देवन एक वाक्यम तो निन्नु निदर लेपालन दे आयन कोरिका परिशुद्ध ग्रंथमुल अनेकमैन वाक्यालु उन्नायि ఈ విధముగా నీతో మాట్లాడుతున్నాడు తండ్రి. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో సుమారుగా కీర్తన 18:27లో మాట్లాడుతున్నాడు. శ్రమపడు వారికి నీవు రక్షించదు. ఈరోజు శ్రమలలో ఉన్న కుమారులు కుమార్తెల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడేది నేను కాదు, దేవుడు వాక్యం. ఈ వాక్యం నీతో మాట్లాడును గాక. శ్రమలలో ఉన్న కుమారుడా, ఎందుకు వచ్చింది ఆ శ్రమ? కుమార్తె, ఆ శ్రమ నీకు ఎందుకు వచ్చింది? చాలా మట్టుకు నీకు తెలుసు ఎందుకు వచ్చిందో. కొంతమంది కుమారులు దుర్వ్యసనముల వల్ల శ్రమలు వచ్చాయి. కొంతమంది స్త్రీలు ఖర్చుకును మించినటువంటి ఆదాయమును మించిన ఖర్చు చేయటం వల్ల కొన్ని శ్రమలు వచ్చాయి. ఇరువురు కలిసి అనగా విడివిడిగా శ్రమలు పాపం వల్ల కూడా వస్తాయి. ఎవరు నిన్ను ఆదుకుంటారు అనుకుంటావు? నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను ప్రియమైన పిల్లలారా, పురుషుని దగ్గర డబ్బు ఉన్నప్పుడు అంటే జాగ్రత్తగా ఉండాలండి. అలా స్త్రీల దగ్గర యవన కాలము ఉన్నప్పుడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. నీ యవన కాలం అంతా అయిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తారు. ఎన్నో చరిత్రలు, ఎన్నో చరిత్ర నీకు కూడా తెలుసు సహోదరుడా, నీకును తెలుసు. నేను ఒకసారి బాంబేలో ఒక బీచ్ వరకు వెళ్తున్నాను. అది సువార్త చేసే రోజులు. సువార్త చేయని రోజుల్లో నేను బాంబేలో ఒకసారి బీచ్కి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి నాకు తారసపడ్డది. ఓన్లీ 10 రూపీస్ ప్లీజ్, ఓన్లీ 10 రూపీస్ ప్లీజ్ అంటూ చేతులు చాపుతుంది. నా వెనకాల నడుచుకుంటూ వస్తుంది కానీ నేను పట్టించుకోలేదు. అక్కడ ఒక ఐస్ క్రీమ్ అతను అమ్మే ఒక దుకాణం ఉంది, చిన్న బడ్డీ మీద బీచ్లు పెట్టుకున్నాడు. అయ్యా, ఆమెకు 10 రూపాయలు ఇచ్చేయండి అంటున్నాడు అనమాట. ఎందుకు ఇవ్వాలి వాడికి 10 రూపాయలు? ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా కష్టం. ఇది 1980 ఆ మధ్య ప్రాంతంలో. నేను మొదటిసారి 78లో బాంబే వెళ్ళాను. ఆ రోజుల్లో ఈ 2 సంవత్సరాల్లో ఒక ఏదో సంవత్సరాలు జరిగిన స్టోరీ. వీళ్ళిద్దరు కంబైన్డ్ అయిన దగ్గర 10 రూపీస్ కొడతానికి యాక్షన్ ఏమో అనుకున్నాను. లేదు, వెంటనే అతడు 10 రూపాయలు తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చాడు. వెళ్ళిపోయింది నేను చూస్తాను. కానీ ఎక్కడ దొరికిందో ఒక డ్రగ్ దొరికింది అప్పటికి. దాన్ని తీసుకుని వచ్చి నా ఎదురు ఉండనే ఇంజెక్షన్ చేసుకుంది. ఆ తర్వాత నాకు, మీరు 10 రూపాయలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి అన్నది. ఆ డ్రగ్కి అలవాటు పడిపోయింది. చాలామంది స్త్రీ పురుషులు అంతే. ఒక బానిసలకు, డ్రగ్గే కాదు కొన్ని రకాల చాలా బానిసలు ఉన్నాయి. హృదయంలో కలిగే బానిసకు బానిస అయిపోయి ఉన్నాను. అందుకే నీకు శ్రమ వచ్చింది. అయినా ఈరోజు బాధపడుకో. ఒకవేళ ఆ రోజు నేను 10 రూపీస్ ఇవ్వకపోతానంటే ఆవిడ దగ్గర కత్తి ఉంటుందంట, పొడి చేస్తుందట. అతను తెలుసు, క్రాక్ ఫెలో. పురుషులు ఏం చేయలేకపోయారు. సరే, అతను 10 రూపీస్ నేను ఇచ్చేశాను. ఆవిడకి ఆ శ్రమ ఎందుకు వచ్చింది తెలుసా? ఆ రోజుల్లో
గల్ఫ్ దేశం వెళ్ళాలంటే ఎక్కడి నుంచి స్థానం లేదు, బొంబాయి ఒకటే. అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడికి వచ్చి బొంబాయి నుంచి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వీసా సంపాదించి వెళ్ళేవారు అన్నమాట. అలాగే అక్కడ చాలా అందగత ఆమె కాకినాడ చాలా అందగత్తి మోసపోయింది. అనేక ఏజెంట్ చేతుల్లో మోసపోయి పిచ్చెక్కిపోయి అడుక్కుంటాం మొదలెట్టింది. డ్రగ్స్కి అలవాటు పడిపోయింది, తన జీవితం పాయిజన్ అయిపోయింది అన్నమాట. నేను ఒక సాక్ష్యం ద్వారా నిన్ను చెప్తున్నాను అన్నమాట. ఎలాగ బానిస అవుతారని మొదట సరదాగానే ఉంటుంది, సిగరెట్ తాగుతూ సరదాగానే ఉంటుంది, తర్వాత అది లేకపోతే ఉండలేవు. ఆ నికోటిని నీ హృదయాన్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. అది బైబిల్ సిద్ధాంతంలో ఒక అపవిత్రాత్మ క్రియ, పాపం అన్నది ఒక అపవిత్రాత్మ క్రియ. దీనివల్ల నీవు శ్రమ పడుతున్నావు. అయినా దేవుడు నీకు వాగ్దానం, శ్రమ పడుతున్న వారికి నీవు రక్షించదవు అన్నాడు కీర్తనకారుడు. ఒక్కసారి ఉదయమే శ్రమలతో జ్ఞాపం, బుర్రంతా తిరిగిపోయి హీట్ ఎక్కిపోయిందా, ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కగలను అనుకున్నావా, ఈరోజు నేను పేకాటకు వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుని నా అప్పులు తెచ్చేద్దనుకున్నావా, అసాధ్యం. దేవుని కృప నీకు తోడేంటేనే సాధ్యం అని బైబిల్ చెప్పింది. ఆయన కృప లేని నువ్వు బ్రతుకుట వ్యర్థమే. కనుక గర్విష్ఠుడు అయ్యేంటే ఆయనే నీకు విరోధిగా మారుతాడంటున్నాడు. ఇంకను ఈ మాటకు నువ్వు లోబడని ఎడల నీకు విరోధి అయి ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు, పొడుస్తాడు, ఇంకా పొడుస్తాడు. నువ్వు ఆయన వైపు తిరిగే వరకు పొడుస్తూనే ఉంటాడు. గర్వమణచి వరకు పొడుస్తూనే ఉంటాడు విరోధిగా. దేవుడు నిన్ను సృష్టించిన వాడు, జాగ్రత్త, ఇప్పుడే మెలుకో, ప్రభువాన్ని క్షమించు. నా క్రియల ద్వారా నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు. ఉదయకాల శ్రమ పడుతున్న బిడ్డలారా, నా ప్రియమైన కుమారులారా, కుమార్తెలారా, మీ అందరికీ ఒక అనుభవాన్ని చెప్తున్నాను. మీకు వెంటనే క్షమాపణ అడగండి, దేవుడు విరోధి నుంచి మీరు తప్పించుకోండి. ఆయన రక్షణ భాగ్యం, ఆయన బాహువుల్లో మీరు రండి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాడైన, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన జనులారా, మీరు నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయను. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానం స్థిరం చేయలాగన, మీ శ్రమలలో నుంచి దేవుని సహాయం మీకు అందులాగన, దేవుని కృప మీకు తోడై ఉండులాగన. సర్వశక్తిమంతుడు దేవుని నామమున ఈ ప్రార్థన వారందరికీ క్షేమమును, ఆరోగ్యమును, రక్షణ కలుగులాగా సహాయం చేయనుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.